గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. కేప్ మరియు గార్డెనింగ్ ఎక్స్పో 2023 ఇటీవల ప్రారంభించబడింది ముంబై. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం అత్యంత సంపన్న భారతీయుడు ఎవరు? ముఖేష్ అంబానీ. భారతదేశంలో ప్రభుత్వ సెక్యూరిటీల ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ విక్రయాలను ఏ సంస్థ నిర్వహిస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముష్క్ బుజ్జి అనేది ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో పండించే సుగంధ వరి రకం? జమ్మూ అండ్ కాశ్మీర్. యూరప్ యొక్క మొట్టమొదటి పూర్తి ప్రైవేటు రాకెట్ మియూరా 1ను ఏ దేశం ప్రయోగించింది? స్పెయిన్. లోహ సంపన్న గ్రహశకలం 16 సైకిని అధ్యయనం చేయడానికి అంతరిక్ష నౌకను ఏ దేశం ప్రయోగించనుంది? యుఎస్ఏ. ఆసియా క్రీడలు 2023 పథకాల పట్టికలో భారత స్థానం ఏమిటి? 4th. భారతదేశం మరియు చైనా మధ్య 20వ కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం ఎక్కడ ముగిసింది? లడఖ్లోని చుషుల్ మోల్డో సరిహద్దు. ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మరియు ది బుక్ ఆఫ్ లైఫ్ మై డ్యాన్స్ విత్ బుద్ధ ఫర్ సక్సెస్ పుస్తక రచయిత ఎవరు? వివేక్ అగ్నిహోత్రి. 62వ జాతీయ ఓపెన్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023 ఎక్కడ జరిగింది? బెంగళూరు. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన కేంద్ర పద రసబలి జీవన్ జీఐ ట్యాగ్ను పొందింది? ఒడిశా. ఇటీవలే డ్రెస్సింగ్ రూమ్లో బెస్ట్ ఫిల్టర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఏ భారత క్రికెటర్కు అందించారు? విరాట్ కోహ్లీ. ఇటీవల ఏ దేశానికి చెందిన కెల్విన్ కిప్టోమ్ మారథాన్ ప్రపంచ రికార్డును గెలుచుకున్నాడు? కెన్యా. భారతదేశంలో ఎన్హెచ్ఆర్సి యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? మానవ హక్కులను ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి. భారతదేశంలోని ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ ఎప్పుడు జరగనుంది? అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 17 2023. ఇటీవల ఏ దేశ ప్రధాని పద్మ వంతెన రైల్ లింకును ప్రారంభించారు? బంగ్లాదేశ్. లేక్ లట్కి యోజనను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? మహారాష్ట్ర.